అలాగే ఏదైతే అసలు గ్రీన్ ఎనర్జీ సెల్స్ అనే గ్రీన్ ఎనర్జీ దీనికి సంబంధించి సెల్స్ కొత్తగా క్రియేట్ చేసి పర్ మెగావాట్ సంవత్సరానికి 100,000 రూపాయలు మొదటి 25 ఏళ్లకు తర్వాత 25 ఏళ్లకు సంవత్సరానికి 2 లక్షల మెగావాట్ అంటే మొత్తం 50 ఏళ్ల లైఫ్ తీసుకొని ఇది 50 కాదు 60 70 ఇదొకటి దీంట్లో అదే వాటర్ కిందికి పైకి పంప్ కిందికి రావడం మళ్ళీ రివర్స్ పంప్ చేస్తుంటారు కాబట్టి దీని లైఫ్ 50 ఏళ్ళు అనుకుంటే దానికి ఒక ఇది ఫిక్స్ చేసి అది ఏ ఇయర్ ఆ ఇయరే పే చేయాలని పెట్టి తయారు చేశారు ఇదే రైతులకు సంబంధించిన ల్యాండ్ అయినా గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఎకరాకు 31,000 సంవత్సరానికి ఒకవేళ రైతులది అయితే 30,000 రైతుకు వస్తుంది 1,000 నెట్ క్యాప్ వస్తుంది గవర్నమెంట్ అయితే 31,000 ఇది ఈ ప్రభుత్వం ఆలోచించి పెట్టింది ఇది పెట్టుబడిదారులకు మేలు చేసేదా ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకు మేలు చేసేదా ఆరో తరగతి పిల్లలను అడిగినా చెప్తారు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వెనక్కి తీసుకుంటున్నాం మేము కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే ఇవన్నీ వదిలేసి నేరుగా ఇచ్చిండొచ్చు ఆ పెట్టుబడిదారు ఎవరు వస్తున్నారో అతనికి మరింత బెనిఫిట్ చేసిండొచ్చు అలాంటిది రైతులు బెనిఫిట్ అయ్యేట్టు అంటే ఒక 3 ఎకరాల రైతు ఉంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అతనికి కంటిన్యూస్ ఆ ఫ్యామిలీకి వస్తుంది ఈ ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడా ఆయన గవర్నమెంట్లో ఎందుకు చేయలేకపోయాడు మరి ఆ రోజు ఎలాంటిది లేకుండా మొత్తం ఇచ్చేశారు కదా ఫ్రీగానే ఎలాంటి గ్రీన్ ఎనర్జీ సెస్ లాంటిది కానీ అంటే కంపెనీ నుంచి రాబట్టడం ప్రభుత్వానికి కొంత ఎంతో కొంత వీలైనంత తీసుకుందాము రెవెన్యూ జనరేట్ చేద్దామనే ఆలోచన లేదా దీని మీద డిపెండ్ అయిన రైతులకు మేలు చేద్దామనే ఆలోచన లేదా దీనికి సంబంధించి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఉంటే ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ డిసైడ్ చేద్దాము దాని ప్రకారం ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేది చేద్దామనే ఆలోచన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అలా చేయకపోగా అడ్డగోలుగా ఇచ్చి ఈ రోజు ఇలాగా మాట్లాడుతున్నారు ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నాడు పాలసీ ఆయనకు అక్కర్లేదు అది ఉంటే ఆయనకు అడ్డం